జనగామలోని 28 29 30 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి గెలుపించాలని ఆయన కోరారు. తాను గెలిచిన వెంటనే జనగామలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని పల్ల రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. దళితులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిగతా చోట్ల వచ్చినట్టు మాకు కూడా దళిత బంధు వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక కొన్ని నియోజకవర్గాలు కొన్ని మండలాలలో ఇచ్చిండ్రు. ఒక హుజూరాబాద్ నియోజకవర్గం 20,000 కానీ ఒక 10 మండలాలలో దరిదాపుగా ఒక 60,000 కానీ అదేవిధంగా 119 నియోజకవర్గాల్లో 1,100 ఆ 1,100 సెలెక్ట్ చేసినవి కూడా ఇంకా ఇక్కడ జనగాం జిల్లాలో అప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయడం అనేది మరి దాని ఖచ్చితంగా ఇంతకుముందే జీవో నెంబర్ 58 లో కావాలి. 120 గజాల కంటే ఎక్కువంటే జీవో నెంబర్ 59 లో కావాలి. మరి అది ఎందుకు కాలేదో నేను కూడా దాన్ని పరిశీలించి అది ఏదైనా అది ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా ఆల్రెడీ మనం ఉంటున్నాం కాబట్టి దాన్ని చేయించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను. అందులో కూడా అందులో మోచి ఎవరైతే అత్యంత పేదలు వాళ్ళని ప్రిఫరెన్స్ ఇచ్చి కొన్ని కొన్ని చేసుకుంటూ దళితులు ఎక్కువ మంది ఉన్నారు. మోచి ఎవరైతే అత్యంత పేదలు వాళ్ళని ప్రిఫరెన్స్ ఇచ్చి కొన్ని కొన్ని చేసుకుంటూ